ఛానల్లోకి స్వాగతం ఏ రాశివారు శివుణ్ణి ఎలా పూజిస్తే అఖండ రాజయోగం పడుతుంది అంటే ద్వాదశ రాశుల్లో ఏ రాశివారు శివారాధన ఏ విధంగా చేయాలి అలాగే శివుణ్ణి ఏ విధంగా పూజించాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా శివారాధనకి ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే ఎక్కువ మంది హిందువులు పూజించే దేవుడు శివుడు జలంతో అభిషేకించిన భక్తులు కోరిన కోర్కెలు తీర్చే బోలాశంకరుడు శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం రోజు శివుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా భావిస్తూ ఉంటారు శివయ్యని నమ్మి కొలిచే భక్తులకు ఎటువంటి వ్యాధి దుఃఖం భయం ఉండదని ఒక నమ్మకం ఈ కైలాసనాథుడు ప్రసన్నుడై భక్తులకు కోరిన వరాన్ని కూడా ఇస్తాడు శివుణ్ణి పూజించటం వల్ల దుఃఖాలు తొలగిపోయి సకల సుఖాలు లభిస్తాయి శివుడు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుందని ఒక నమ్మకం పరమశివుణ్ణి పూజించే భక్తుని జీవితంలో ఎప్పుడూ దేనికి లోటు అనేది ఉండదు శివుడు తన భక్తుల ప్రతి కోరికను తీరుస్తాడు జీవితంలో ఎంత పెద్ద సవాలు ఎదురైనా సరే శివుణ్ణి ఆరాధించిన వ్యక్తి ఖచ్చితంగా విజయం సాధిస్తాడు శివుడు తన భక్తులకు అన్నింటా విజయాన్ని ప్రసాదిస్తాడు శివుడు మంగళకారుడు వ్యక్తి ఆధ్యాత్మిక సాధన అదృష్టాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది శివ సాధకునికి ఏ విధమైన రోగం దుఃఖం కలగవు ఒక స్త్రీ సంతానం కోసం లేదా వారసుడి కోసం శివుణ్ణి ఆరాధిస్తే శివుడు సంతానాన్ని ప్రసాదిస్తాడు శివుడు శక్తి స్వరూపుడు కాబట్టి ఆయన్ని ఆరాధించటం ద్వారా ధైర్యం బలం శక్తి లభిస్తుంది శివ భక్తుని శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంటుంది పరమశివుణ్ణి ఎవరైతే నిష్కల్మశమైన హృదయంతో పూజిస్తారో అటువంటి భక్తులకు ఆనందాన్ని అదృష్టాన్ని ప్రసాదిస్తాడు పెళ్లి కాని అమ్మాయి ప్రతి సోమవారం రోజు శివుణ్ణి ఆరాధిస్తే ఆమె కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుకుంటుంది పరమశివుణ్ణి పూజించే వారికి ఎటువంటి శత్రువుల భయం కూడా ఉండదు శివుణ్ణి ఆరాధించటం ద్వారా ఒక వ్యక్తి తన శత్రువులపై విజయం సాధించటంలో ఎప్పుడూ ముందు వరసలు ఉంటాడు పరమశివుని ఆరాధన అన్ని రకాల భోగ బాక్యాలను ఇస్తూ చివరికి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది అంతటి ప్రాముఖ్యత ఈ యొక్క శివ భగవానికి శివారాధనకి ఉంటుంది పన్నెండు రాసుల వారు ఈ యొక్క ప్రపంచంలో ఉంటారు అంటే వారు వారు జన్మించిన నక్షత్రాలను బట్టి కావచ్చు వారి పేరులోని అక్షరాలను బట్టి కావచ్చు రాసులను నిర్ణయించడం జరుగుతుంది అయితే శివారాధన ఏ రాసుల వారు ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాలు కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే వారి వారి రాసులను బట్టి శివారాధన కూడా భిన్నంగా ఉంటుంది ఏ రాశి వారు ఏ విధంగా శివుణ్ణి ఆరాధిస్తే అఖండ రాజయోగం వారికి ప్రాప్తిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం లయకారుడు శివుడి పూజ కోసం కార్తీక మాసం కాదు శ్రావణ మాసం కూడా ప్రసిద్ధి చెందింది అంతేకాకుండా శివరాధనకి సోమవారం కూడా చాలా ప్రత్యేకమైంది ఈ విధంగా ప్రత్యేకించబడిన రోజులు మాత్రమే కాకుండా మనం మిగతా రోజుల్లో కూడా శివారాధన చేసుకోవచ్చు మహాదేవునికి ఇష్టమైన మాసాలే కాకుండా ఎప్పుడూ మనం శివారాధన ఏ సమయంలో చేసుకున్నా కానీ ఆ బోలాశంకరుడు ఖచ్చితంగా భక్తుల మొరలు ఆలకిస్తాడు ముఖ్యంగా రాసుల పరంగా చూసినట్లయితే సనాతన సాంప్రదాయం ప్రకారం మేషరాశికి చెందిన వారు శివలింగానికి చెరుకు రసం సమర్పించాలి ఈ విధంగా శివారాధన చేస్తే వారు అఖండ రాజయోగాన్ని పొందుకుంటారు ఇక వృషభ రాశి వారి యొక్క విషయానికి వస్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశికి చెందిన వారు పాలు పెరుగుతో శివుడికి అభిషేకం చేయాలి అప్పుడు అఖండ రాజయోగం పొందుకుంటారు జీవితంలో వారికున్న సమస్యలు తొలగిపోతాయి అలాగే వారి జీవితంలో ఉన్నత స్థానాలను అద్రోహించగలుగుతారు ఇక మిథున రాశికి చెందిన వారు శివలింగానికి గరికా బిల్వ పత్రం మొదలైన వాటిని శివుడికి సమర్పించి శివుణ్ణి ఆరాధించాలి ఈ విధంగా చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయి మీ జీవితంలోని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు ఉద్యోగ వ్యాపార విద్య ఇటువంటి విషయాల్లో మీకున్న ఒడిదొడుకులు సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి ఇక కర్కాటక రాశిని చూసినట్లయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశికి అధిపతి శివుని శిరస్సును అలంకరించిన వాడు చంద్రుడు ఈ రాశి వారికి చంద్రుడికి సంబంధించిన పాలు వెన్న వంటి వాటిని నైవేద్యంగా పెట్టి పూజించాలి అలాగే సింహ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ రాశికి చెందిన వారు కూడా ప్రతిరోజు బెల్లం నైవేద్యంగా పెట్టి శివుణ్ణి పూజించినట్లయితే మీ జీవితంలో అఖండ రాజయోగాన్ని మీరు పొందుకుంటారు జీవితంలో మీరు అనేక విజయాలను కూడా సొంతం చేసుకుంటారు అలాగే ఆరోగ్య సమస్యల నుండి విముక్తిని కూడా పొందుకుంటారు ఇక హిందూ విశ్వాసం ప్రకారం కన్యా రాశికి చెందిన వ్యక్తి ప్రతిరోజు శివలింగంపై గంగా జలంతో పాటు బిల్వ పత్రాన్ని సమర్పించటం ద్వారా కూడా శివుడి అనుగ్రహాన్ని పొందుకుంటాడు జీవితంలో వారికున్న కష్ట నష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి శివానుగ్రహం లభిస్తుంది శివుడి ఆశస్సులతో ఉన్నతమైన శిఖరాలకు చేరుకోగలుగుతాడు ఇక తులారాశివారు ఈ రాశికి చెందిన వ్యక్తులు కూడా ప్రతిరోజు శివలింగానికి పాలు పెరుగును సమర్పించాలి ఆ మహాదేవుణ్ణి పూజించాలి ఇలా చేస్తే కనుక జీవితంలో మీరు అత్యున్నత స్థానాలను అధిరోహించగలుగుతారు జీవితంలో అనేక విజయాలను సొంతం చేసుకుంటారు వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా మీకున్న ఒడిదొడుకులు సమస్యలు అన్ని కూడా తొలగిపోయి మీ జీవితంలో మీరు ఎన్నో శుభ ఫలితాలను చూడగలుగుతారు ఇక మరొక రాశి వృశ్చిక రాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశికి అంగారకుడు అధిపతి అటువంటి పరిస్థితుల్లో దీనితో సంబంధం ఉన్నవారు తేనె లేదా బెల్లం సమర్పించి శివ సాధన చేయాలి ఈ విధంగా చేస్తే మీ జీవితంలో మీకున్న ఆటంకాలు కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి విదేశీయానం చేయగలుగుతారు అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం వెతుకులాడుతున్నారో వారికి మంచి ఉద్యోగాలు లభిస్తాయి జీవితంలో సెటిల్ కావటానికి మీరు కొంత కష్టపడాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఎట్టకేలకు మీరు జీవితంలో ఉన్నత స్థాయిలో సెటిల్ కాగలుగుతారు ఇక మరొక రాశి ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశికి అధిపతి దేవగురువు బృహస్పతి అటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు ఆవు పాలతో చేసిన స్వచ్ఛమైన నెయ్యి శివలింగానికి నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా శివారాధన చేస్తే కనుక మీ జీవితంలో మీకున్న ఆటంకాలు అడ్డంకులు అన్ని తొలగిపోతాయి వివాహ యోగం సంతాన యోగం అలాగే మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే ఆ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది శివానుగ్రహంతో జీవితంలో అత్యంత ఉన్నత శిఖరాలను మీరు అధిరోహించగలుగుతారు మీ లైఫ్ సెటిల్ అవుతుంది ఇక మరొక రాశి మకర రాశి ఈ మకర రాశికి అధిపతి శనీశ్వరుడు కాబట్టి శివ సాధన చేస్తే నొప్పులు కూడా దూరమవుతాయి అటువంటి పరిస్థితుల్లో శివలింగానికి నల్ల నువ్వులను మీరు సమర్పించాలి మకర రాశి వారు శివలింగానికి నల్ల నువ్వులు సమర్పిస్తే గనక జీవితంలో మీకున్న ప్రతికూలతలు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి శివానుగ్రహంతో మీరు జీవితంలో పైకి ఎదుగుతారు ఆర్థిక లాభాలు కూడా మీరు చూస్తారు ఇక మరొక రాశి కుంభరాశి ఈ కుంభరాశికి కూడా శనీశ్వరుడు అధినేత అలాంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు కూడా నువ్వులను నీటిలో కలిపి మహదేవునికి నైవేద్యంగా సమర్పించాలి దీంతో పాటు జమ్మి ఆకులను కూడా సమర్పించాలి ఈ విధంగా చేస్తే సకల శుభాలు కలుగుతాయి జీవితంలో మీరు ఇంకా ఎంతో పైకి ఎదగలుగుతారు ఇక చివరి రాశి మీనరాశి బృహస్పతి గ్రహంతో సంబంధం ఉన్న మీనరాశి వారు శివుడికి కుంకుమ పువ్వు కలిపిన పాలను సమర్పించాలి ఈ విధంగా చేస్తే కనుక సకల శుభాలు కలుగుతాయి జీవితంలో మీకున్న ఒడిదొడుకులు ఆటంకాలు అన్ని కూడా తొలగిపోయి అఖండ రాజయోగం అనేది సొంతమవుతుంది అత్యుద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు ఈ విధంగా ద్వాదశ రాశుల వారు సూచించబడిన ప్రకారం వారు శివారాధన చేసినట్లయితే కనుక జీవితంలో సెటిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా వస్తాయి కెరియర్ పరంగా అవకాశాలు వస్తాయి వృత్తి ఉద్యోగ విద్య ఇటువంటి అంశాల్లో అనుకూల ఫలితాలను చూస్తారు ఈ విధంగా పన్నెండు రాసుల వారికి శివారాధన మంచి ఫలితాలను ఇస్తుంది చూశారు కదండి ద్వాదశ రాసుల వారు శివారాధన ఏ విధంగా చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుకుంటారు అఖండ రాజయోగం పొందుకుంటారు అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి